हेलो एवरीवन, वेलकम टू माय नेक्स्ट क्लास ऑफ डिजाइन एंड ड्राइंग ऑफ स्टील स्ट्रक्चर्स। सो ई क्लास में मैं टॉपिक प्रॉपर्टीज ऑफ माइल्ड स्टील। सो इंतवरकु मनमु लास्ट क्लास वरकु चूसुकुन्नट्लयिते स्टैंडर्ड स्ट्रक्चरल स्टील सेक्शंस लो टाइप्स ऑफ बीम्स एवे उंटायो स्टील योका ओके अमाउंट नि बट्टी दानि योका हेवीनेस नि बट्टी ए विधंगा वेरी अवुतू उंटुंदो दानि बट्टी आईएस एचबी आईएस एलबी ओके आईएस ఎంబీ ఇవన్నీ ఈ విధంగా వేరియస్ కేటగిరీస్లో క్లాసిఫై ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకు నెక్స్ట్ టైప్ ఆఫ్ సెక్షన్ అంటే అదర్ టైప్ ఆఫ్ సెక్షన్ దట్ ఈస్ యాంగిల్ సెక్షన్ చూసుకున్నట్టయితే ఈ విధంగా యాంగిల్స్ కూడా యాంగిల్ ఫామ్స్లో కూడా మన స్టీల్ సెక్షన్స్ అనేవి అప్టైన్ అవుతాయి అన్నమాట. బేసికల్లీ ఇవి ఎలా చేస్తారంటే రోల్డ్ స్టీల్ సెక్షన్స్ ఏవైతే ఉండో వాటిని హీట్ చేయడం ద్వారా ఈ విధంగా మనం టూ ప్లేట్స్ మధ్యలో యాంగిల్ అప్టైన్ చేసుకొని ఫైనల్లీ మనము ఓకే యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో ఈక్వల్ యాంగిల్ సెక్షన్ ఉంటుంది, అన్ఈక్వల్ యాంగిల్ సెక్షన్ ఉంటుంది. ఈక్వల్ యాంగిల్ సెక్షన్లో బేసికల్లీ త్రీ డైమెన్షన్స్ మనం చూస్తున్నట్టయితే ఓకే సారీ టూ డైమెన్షన్స్ మనం చూసుకున్నట్టయితే సేమ్గానే ఉంటాయి. దాని యొక్క హైట్ అండ్ దాని యొక్క విడ్త్ ఓకే 100x100 ఉంటుంది అండ్ దాని యొక్క థిక్నెస్ 10 ఉంటుంది. అండ్ అదేవిధంగా అన్ఈక్వల్ యాంగిల్ సెక్షన్లో చూసుకున్నట్టయితే అన్ఈవెన్గా ఉంటుంది, అన్ఈక్వల్గా ఉంటుంది వాటి యొక్క ఆ ప్లేట్స్ యొక్క టోటల్ విడ్త్ ఏదైతే ఉందో. సో అది ఒకటి 150 ఉంటే ఒకటి 100 ఉంటుంది, బట్ దాని యొక్క థిక్నెస్ అనేది 10 mm అలాగే ఉంటుంది. సో బోత్ లెగ్స్ సేమ్గా ఉంటే దాన్ని ఈక్వల్ యాంగిల్ అంటారు అండ్ డిఫరెంట్గా ఉంటే అన్ఈక్వల్ యాంగిల్ అని చెప్పేసి అంటారు. అంతే, ఇంకేం లేదు ఇక్కడ. నెక్స్ట్ కమింగ్ టు టీ సెక్షన్స్. సో పేరుతోనే తెలుస్తుంది, టీ సెక్షన్స్ అంటే టీ షేప్లో ఉండే సమ్ టైప్ ఆఫ్ సెక్షన్స్. దీనికి ఒక ఫ్లాంజ్ ఉంటుంది, ఒక వెబ్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ది వచ్చేసి ISHT అన్నమాట. దీంట్లో మనం ఏం చేస్తాం, బేసికల్లీ ఇండియన్ స్టాండర్డ్ వైడ్ ఫ్లాంజ్ టీ సెక్షన్లో ఓకే హెవీ టీ హెచ్ అంటే హెవీ అన్నమాట, ఇక్కడ హెవీ స్టీల్ని యూస్ చేస్తాం. అండ్ ఇక్కడ స్టాండర్డ్ స్టీల్ సెక్షన్ని మనం అప్టైన్ చేయడానికి దాని యొక్క ఫ్లాంజ్ ప్లేట్ ఏవైతే ఉంటాయో, ఫ్లాంజ్ వెబ్ ఆ రెండింటిని మనం సేమ్ అమౌంట్లో ఉంచుతాం అన్నమాట, స్టాండర్డ్ అమౌంట్లో ఉంచుతాము. అండ్ అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఛానల్ సెక్షన్ ఈ విధంగా ఛానల్ షేప్లో ఉంటుంది. అండ్ బేసికల్లీ వీటిని పర్లిన్స్ ఏవైతే ఉంటాయో, అంటే పర్లిన్ అంటే బేసికల్లీ రూఫ్లో మనం బీమ్గా యూస్ చేసే ఒక స్ట్రక్చర్ అన్నమాట. అదేం చేస్తుంది అంటే రూఫ్ కవరింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో దానిపైన ఏదైతే కవరింగ్ మెటీరియల్ ఉంటుందో వాటిని సపోర్ట్ చేస్తాయి పర్లిన్స్ అనేవి. లేకపోతే కాలమ్స్లో అయినా కానీ ఈ ఛానల్ సెక్షన్స్ అనేవి యూస్ చేశారు. బేసికల్లీ ఇది కూడా ఫోర్ టైప్స్లో క్లాసిఫై ఉంటుంది, ISJC, LC, MC అండ్ SC. JC అంటే జూనియర్ ఛానల్ సెక్షన్, LC అంటే లైట్ ఛానల్ సెక్షన్, MC అంటే మీడియం ఛానల్ సెక్షన్. అండ్ దాని యొక్క ఓవరాల్ డెప్త్ అనేది 300 ఉంటుంది అన్నమాట. అండ్ స్టాండర్డ్ స్పెషల్ ఛానల్ సెక్షన్ ఈ విధంగా ఫోర్ టైప్స్లో క్లాసిఫై ఉంటుంది. అండ్ అదేవిధంగా బాక్స్ సెక్షన్ ఇక్కడ మీరు చూసినట్టయితే డయాగ్రామ్లో ఇవి కూడా కాలమ్స్లో యూస్ చేస్తారన్నమాట. అండ్ దాని తర్వాత ఫ్లాట్ సెక్షన్స్ ఫ్లాట్గా ఉంటాయన్నమాట. ఓకే, వాటిని మనం ఎక్కడ యూస్ చేస్తాం, డిజైన్ ఆఫ్ లేసింగ్ అండ్ బ్యాటన్స్లో, అంటే ఆ బోల్ట్స్ని ఓకే ఆ ప్లేట్స్ ఏవైతే యూస్ చేస్తారో మనం పర్లిన్స్ దగ్గర, దట్ మీన్స్ రూఫ్స్ పైన, వాటిని టై చేయడానికి మనం యూస్ చేసే సెక్షన్స్ని లేసింగ్స్ అని చెప్పేసి అంటారు. బ్యాటింగ్స్ అంటే కాలంని మనం టై చేయడానికి, ఓకే ఏవైతే సర్క్యులర్ స్పైరల్ షేప్డ్ కాలమ్స్ అంటే వాటిని టై చేయడానికి యూస్ చేస్తాం. సో అవి కూడా మనకు అప్కమింగ్ వీడియోస్లో మనకు వాటి గురించి డీటెయిల్గా తెలుసుకుంటాము. సో బేసికల్లీ వాటిని లేసింగ్స్ అండ్ బ్యాటింగ్స్లో యూస్ చేస్తాం ఫ్లాట్ సెక్షన్స్ అనే వాటిని. ఓకే, ఒకవేళ 50 ISF 8 అని చెప్పేసి ఎవరైనా అంటే ఎక్కడైనా మనకు వచ్చిందనుకోండి ఈ టెర్మినాలజీ యూస్ చేయబడింది అనుకోండి, దాంట్లో 50 అనేది ఆ ప్లేట్ ఒక విడ్త్ అన్నమాట అండ్ 8 అనేది దాని యొక్క థిక్నెస్ అన్నమాట. సో బేసికల్లీ ఫ్లాట్ అంటే ఒక వెబ్ని, అంటే ఇందాక మీరు టీ సెక్షన్ చూసారు కదా, సో దీంట్లో జస్ట్ మీరు వెబ్ని మాత్రమే తీసుకోండి, ఒక విడ్త్ కలిగిన ఓకే ఒక స్ట్రక్చర్ మాత్రమే ఉంటుంది, దాని యొక్క థిక్నెస్ దాని యొక్క విడ్త్ తీసుకుంటాం, అదే ఫ్లాట్ అన్నమాట, ఫ్లాట్ యొక్క ఫ్లాట్ సెక్షన్ అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్టీల్ని మనం టెస్ట్ చేయడానికి యూనియాక్సియల్ టెన్షన్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇది ఒక స్టాటిక్ టైప్ టెస్ట్ అన్నమాట, అంటే స్టాటిక్ మీన్స్ దట్ మీన్స్ ఇన్ రెస్ట్ పొజిషన్, ఇన్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. ద లోడ్ ఈజ్ ఇంక్రీస్డ్ కంపారిటివ్లీ స్లోలీ ఫ్రమ్ 0 to a certain వాల్యూ, గ్రాడ్యువల్గా మనము ఇక్కడ ఏం చేస్తాం, లోడ్ అనేది మెటీరియల్ ప్లేస్ చేసిన తర్వాత మనం లోడ్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. సో UTMR టెన్సైల్ టెస్టింగ్ మిషన్ యూజ్డ్, దీంట్లో మనం యూస్ చేస్తాం UTM అయినా యూస్ చేస్తాం లేకపోతే టెన్సైల్ టెస్టింగ్ మిషన్ అయినా కానీ యూస్ చేస్తాం. సో బేసికల్లీ ఇక్కడ మనకు చూపించింది ఫస్ట్ ఏదైతే ఉందో అది UTM అన్నమాట. ఇక్కడ నుంచి దాని పక్కన రైట్ సైడ్ ఏదైతే మనకు ఫిగర్ అంటే ఇన్స్ట్రుమెంట్ కనబడుతుందో అది దాని యొక్క వాల్యూస్ని నోట్ చేయడానికి. ఓకే,
సో ఈ విధంగా ప్రాపర్ హ్యాండిల్ చేసుకొని దాని తర్వాత మనము ప్లేస్ చేసామన్నమాట ఓవరాల్గా. సో ఒకటి వచ్చేసి సర్క్యులర్ క్రాస్ సెక్షన్ ఉండేది, ఇంకోటి వచ్చేసి రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ ఉండేది. సో దాని యొక్క క్రాస్ సెక్షన్ మనకి ఈ విధంగా కనబడుతుంది అన్నమాట వన్స్ మెషిన్లో ప్లేస్ చేసిన తర్వాత. సో ద ఎండ్స్ ఆఫ్ స్పెసిమెన్స్ ఆర్ సెక్యూర్డ్ ఇన్ ద గ్రిప్స్ ఆఫ్ టెస్టింగ్ మెషిన్. ఏవైతే ఎండ్స్ ఉంటాయో ఆ టూ ఎండ్స్ టెస్టింగ్ మెషిన్ యొక్క గ్రిప్స్ దగ్గర అవి సెక్యూర్ అయిపోతాయి. దాని తర్వాత లోడ్ అప్లై చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే రికార్డ్ చేసుకుంటాం వాల్యూస్. సో ఆ లోడ్ అనేది మనం హైడ్రాలిక్ మెషిన్ డ్రైవ్ ద్వారా అప్లై చేస్తాము. ఓకే, హైడ్రాలిక్ ఆర్ మెషిన్ డ్రైవ్ ద్వారా అప్లై చేస్తాము. ఓకే, ఆ దాన్ని హ్యాండిల్ చేస్తూ రొటేట్ చేస్తూ ఓకే స్లోలీ గ్రాడ్యువల్లీ అండ్ ఈవెన్లీ రికార్డింగ్స్ అనేవి చేసుకుంటాం అన్నమాట. విచ్ యూ షుడ్ బి ఏబుల్ టు మెజర్ ద ఫైనల్ అవుట్పుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ లోడ్ ఆర్ స్ట్రెస్. ఏదైతే మనం ఆ వాల్యూస్ అప్టైన్ చేస్తామో అది మనము లోడ్ ఫామ్లో అంటే కిలో న్యూటన్స్లో అప్టైన్ చేస్తామో దాని నుంచి ఫైనల్లీ మనము క్రాస్ సెక్షనల్ ఏరియా ఏదైతే ఉంటుందో దాంతో డివైడ్ చేసి స్ట్రెస్ వాల్యూస్ అనేవి అప్టైన్ చేసుకుంటాం. సో స్పెసిమెన్ విత్ సర్క్యులర్ క్రాస్ సెక్షన్ కింద చూపించినట్టు ఉంటుంది అన్నమాట. ఓకే, అండ్ దాని తర్వాత ట్రూ స్ట్రెస్ అండ్ నామినల్ స్ట్రెస్. స్ట్రెస్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, ఏదైనా ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే మనం లోడ్ అప్లై చేస్తామో ఓకే పర్ యూనిట్ ఏరియాని మనం ఏం చేస్తాం స్ట్రెస్ అని చెప్పేసి బేసికల్లీ చెప్తాము. సో నార్మల్ స్ట్రెస్ అయినా కానీ స్ట్రెయిన్ ఆర్ కన్వెన్షనల్ స్ట్రెస్ ఆర్ స్ట్రెయిన్ డయాగ్రామ్స్. నార్మల్ స్ట్రెస్ స్ట్రెయిన్ ఆర్ కన్వెన్షనల్ స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్స్ ఏదైనా దీన్ని చెప్పొచ్చు. ఓకే, స్ట్రెసెస్ ఆర్ యూజువల్లీ కంప్యూటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఒరిజినల్ ఏరియా ఆఫ్ ద స్పెసిమెన్. ఓకే, ఒరిజినల్ ఏరియాని కన్సిడర్ చేసుకుని మనం స్ట్రెసెస్ని అప్టైన్ చేసుకుంటాం. సచ్ స్ట్రెసెస్ ఆర్ ఆఫెన్ రిఫర్డ్ టు యాజ్ కన్వెన్షనల్ ఆర్ నామినల్ స్ట్రెసెస్. ఓకే, నామినల్ అది నార్మల్ కాదు, సారీ నామినల్ స్ట్రెసెస్ అంటే బేసికల్లీ దాని యొక్క ఒరిజినల్ ఏరియాని కన్సిడర్ చేస్తే. ట్రూ స్ట్రెస్ అంటే దాని యొక్క యాక్చువల్ ఏరియా ఏదైతే ఉంటుందో దాన్ని కన్సిడర్ చేస్తే. సిన్స్ మెన్ మెటీరియల్ ఈజ్ సబ్జెక్ట్ టు యూనియాక్షల్ లోడ్, లోడ్ అప్లై చేసిన తర్వాత దాంట్లో సమ్ కాంట్రాక్షన్ అనేది లేకపోతే ఎక్స్పాన్షన్ అనేది వస్తుంది కదా, అంటే అది కాంట్రాక్ట్ అంటే ప్రెస్ అయిపోవడం అయినా కానీ లేకపోతే ఎలాంగేట్ అయిపోవడం అయినా కానీ జరుగుతుంది కదా. సో దాని తర్వాత వన్స్ దాని యొక్క యాక్చువల్ ఏరియాని అప్టైన్ చేసిన తర్వాత దాని యొక్క యాక్చువల్ పొజిషన్ని తీసుకున్న తర్వాత ఏదైతే దాంట్లో స్ట్రెస్ జనరేట్ అవుతుందో లోడ్ అప్లై చేసిన తర్వాత దాన్ని మనము ఆ అప్లైడ్ ఫోర్స్ ఏదైతే మనం ఫోర్స్ అప్లై చేస్తాం దాంతో మనము యాక్చువల్ ఏరియా ఆఫ్ స్పెసిమెన్తో డివైడ్ చేస్తే మనకు ఏమొస్తుంది ట్రూ స్ట్రెస్ వాల్యూ వస్తుంది. సో ఏంది నామినల్ స్ట్రెస్కి ట్రూ స్ట్రెస్కి తేడా అంటే నామినల్ స్ట్రెస్లో ఒరిజినల్ ఏరియా కన్సిడర్ చేస్తాం అండ్ ట్రూ స్ట్రెస్లో మనం యాక్చువల్ ఏరియా కన్సిడర్ చేస్తాము. ఇకపోతే దాని తర్వాత ఒక మైల్డ్ స్టీల్ సంబంధించి స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ చూడండి. సో స్ట్రెయిన్ని మనము స్ట్రెయిన్ యొక్క వాల్యూస్ ఏవైతే వస్తాయో వాటిని మనం ఎక్స్ యాక్సిస్లో ప్లాట్ చేసుకుంటే అండ్ స్ట్రెస్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం వై యాక్సిస్లో తీసుకుంటే కనుక సో ఏవైతే వాల్యూస్ వస్తున్నాయో ఆ విధంగా మనం వేస్తూ పాయింట్స్ దాంట్లో మార్క్స్ వస్తూ పోతే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ నుంచి ఏ వరకు ఈ ఒక కర్వ్ని చూసుకుంటే లీనియర్గా ఉంటుంది అన్నమాట. ఓ నుంచి ఏ వరకు చూసుకున్నట్టయితే కర్వ్ అనేది లీనియర్గా ఉంటుంది ఎందుకంటే అక్కడ వరకు ఏంటంటే ప్రపోర్షనాలిటీ లిమిట్ అన్నమాట. దట్ మీన్స్ ఓఏ కర్వ్ మధ్యలో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అంటే మనం స్ట్రెస్ పెంచుతూ ఉండే కొద్దీ ఈవెన్గా స్ట్రెయిన్ అనేది పెరుగుతూ పోతూ ఉంది. ఓకే, ఈవెన్గా స్ట్రెయిన్ అనేది పెరుగుతూ పోతుంది కాబట్టి మనకు అక్కడ వరకు లీనియర్గా వస్తుంది అన్నమాట. సో ఏ పాయింట్ తర్వాత ఏదైతే బి పాయింట్ వరకు వచ్చిందో ఆ కర్వ్ అక్కడ మనకు కర్వీ షేప్లో తీసుకుంటుంది. లీనియారిటీ అనేది అక్కడ ఎండ్ అయిపోతుంది. దాని తర్వాత కర్వేచర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏ నుంచి బి వరకు కర్వేచర్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ హౌఎవర్ అక్కడ వరకు బి వరకు ఏంటంటే ఎలాస్టిక్ లిమిట్ పాయింట్ అన్నమాట. సో ఈ ఎలాస్టిక్ లిమిట్లో ఏం జరుగుతుందంటే మనము స్ట్రెస్ పెంచే కొద్దీ స్ట్రెయిన్ కూడా పెరుగుతూ ఉంటుంది అండ్ వన్స్ లోడ్ మనం రిమూవ్ చేసిన తర్వాత ఏదైనా మెటీరియల్ పైన ఆ మెటీరియల్ అప్పటి వరకు ఎలాంగేట్ అయినది లోడ్ రిమూవ్ చేయగానే దాని యొక్క ఒరిజినల్ షేప్ని రీటైన్ చేసుకుంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రబ్బర్ పట్టుకొని మీరు లాగండి దాన్ని, ఓకే రబ్బర్ బ్యాండ్ తీసుకుని దాన్ని బట్టి లాగండి, దాని తర్వాత ఏమవుతుంది ఎలాంగేట్ అవుతుంది కదా లాగైతే. సో వన్స్ దాన్ని రిమూవ్ చేసి దాని యొక్క ఒరిజినల్ పొజిషన్కి వస్తుందా లేదా. ఓకే, దట్ మీన్స్ మనము ఏదైతే లోడ్ దానిపైన అప్లై చేసామో పర్ యూనిట్ ఏరియాస్ ఉంటే స్ట్రెస్ వస్తుంది. సో దట్ మీన్స్ దానిపైన ఏదైతే స్ట్రెస్ మనం అప్లై చేసామో అది దాని యొక్క ఎలాస్టిక్ లిమిట్ వరకు మనము స్ట్రెస్ని అప్లై చేసాము అని చెప్పేసి అర్థం. వన్స్ అది దాని యొక్క ఒరిజినల్ షేప్ని రిటర్న్ అయితే,
అయితే కనుక ఒకవేళ అవ్వకపోతే ఎలాస్టిక్ లిమిట్ మించేసి మనము ఏం చేసాం స్ట్రెస్ అనేది అప్లై చేస్తాం. సో దానికి సంబంధించి ఇప్పుడు చూసుకుందాం మనము. సో ఎలాస్టిక్ లిమిట్ వరకు బి, దాని తర్వాత ఇంకా మనం స్ట్రెస్ పెంచుకుంటూ పోయాము, ఏమైంది ఈల్డింగ్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఈ ఈల్డింగ్లో కూడా డిఫరెంట్ స్టేజెస్లో అవుతుంది కదా. ఒకటి వచ్చేసి అప్పర్ ఈల్డ్ పాయింట్ అన్నమాట, అంటే అక్కడ సమ్ సార్ట్ ఆఫ్ ఈల్డ్నెస్ అనేది వచ్చేసింది. ఓకే, ఈల్డింగ్ స్టార్ట్ ఎక్కడైతే అయ్యిందో, ఎక్కడి నుంచి అయితే ఈల్డింగ్ స్టార్ట్ అయ్యిందో దాన్ని మనము అప్పర్ ఈల్డ్ పాయింట్ అని చెప్పేసి అంటాం. సో అక్కడ ఈల్డింగ్ స్టార్ట్ అయింది. ఈల్డింగ్ స్టార్ట్ అవ్వడం అంటే పర్మనెంట్ డిఫార్మేషన్ తరపునకు అది మళ్ళింది, ఆ డైరెక్షన్ అనేది తీసుకుంది. సో పర్మనెంట్ డిఫార్మేషన్ వైపు వెళ్ళడం అది స్టార్ట్ చేసింది అని చెప్పేసి. సో అది అప్పర్ ఈల్డ్ పాయింట్ అని చెప్పేసి అంటాం. దాని తర్వాత కూడా మనం ఇంకా స్ట్రెస్ పెంచుతూ పోయాం, స్ట్రెస్ మనం పెంచకపోయినా కానీ ఏమైపోతుంది, తక్కువ స్ట్రెయిన్కే, తక్కువ స్ట్రెస్కే స్ట్రెయిన్ అనేది పెరిగిపోతుంది. ఓకే, స్ట్రెస్ అనేది మనం ఏం పెంచలేదు. దట్ మీన్స్ ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే స్ట్రెస్ అనేది పడిపోయింది, అయినా కానీ స్ట్రెయిన్ అనేది పెరుగుతుంది. ఓకే, ఈ విధంగా కాన్స్టెంట్గా ఆ పాయింట్ దగ్గర మనం స్ట్రెస్ తగ్గించినా కానీ ఒక పాయింట్ దగ్గరకు వచ్చేసి అమాంతరంగా పెరిగిపోతుంది. సో సి డాష్ నుంచి డి వరకు వచ్చేసింది చూడండి. ఒకటి వచ్చేసి సి అనేది అప్పర్ ఈల్డ్ పాయింట్, స్ట్రెస్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యిందో. ఓకే, దాని నుంచి స్ట్రెస్, దాని తర్వాత స్ట్రెస్ అనేది పడిపోతుంది. సో సీకి వచ్చేసింది, దాని తర్వాత అమాంతరంగా స్ట్రెయిన్ అనేది పెరిగిపోతుంది. ఓకే, అంటే మనం ఏమీ లోడ్ అప్లై చేయకుండానే, ఏమీ స్ట్రెస్ అప్లై చేయకుండానే స్ట్రెయిన్ అనేది అమాంతరంగా పెరిగిపోతుంది. దాన్నే మనం ఏమంటాం, ఈల్డ్ ప్లాటియో అంటాం. ఎందుకంటే ఆ జోన్లో, ఆ రీజన్లో ఈల్డింగ్ అనేది జరిగింది కాబట్టి. ఓకే, ఈ విధంగా డి పాయింట్ దగ్గరికి మనం చేరుకుంటాం. సో డి తర్వాత కూడా మనం స్ట్రెయిన్ అనేది అప్లై చేసాము. సో ఎంత స్ట్రెస్ అప్లై చేసినా కానీ స్ట్రెయిన్ అనేది చాలా కష్టంగా పెరుగుతుంది అన్నమాట. స్ట్రెస్ అనేది ఎక్కువగా అప్లై చేస్తున్నాం, బట్ స్ట్రెయిన్ అనేది చాలా హార్డన్గా వస్తుంది. బట్ ఇన్ఫ్యాక్ట్ పెరుగుతుంది, బట్ హార్డ్ అవుతుంది అన్నమాట. దాన్నే మనం స్ట్రెయిన్ హార్డనింగ్ జోన్ అని చెప్పేసి అంటాము. దాని తర్వాత ఇంకా మనం పెంచాము. సో ఇక్కడ మీరు థర్డ్ ఫిగర్ చూడవచ్చు. థర్డ్ ఫిగర్ చూస్తే మనకు ఇక్కడ ఏం కనపడుతుంది, నెక్కింగ్ అనేది కనపడుతుందా లేదా? ఈ ఫిగర్ మనం చూస్తున్నట్టయితే ఈ ఫిగర్లో ఏమైపోతుంది, ఇక్కడ నెక్కింగ్ అనేది వచ్చేసిందా లేదా? సో చాలా థిన్గా అయిపోయింది దాని మధ్యలో మెటీరియల్ అనేది, అంటే ఎక్కువ లోడ్ అయిపోవడం వల్ల. సో ఆ విధంగా నెక్కింగ్ అనేది వచ్చేసింది అన్నమాట. ఆ విధంగా ఈ పాయింట్ తర్వాత కూడా మనం స్ట్రెస్ పెంచుకుంటూ పోతే నెక్కింగ్ అనేది వస్తుంది. సో కాబట్టి ఆ నెక్కింగ్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఎఫ్ వరకు, అంటే టోటల్లీ బ్రేక్ అయ్యేంత వరకు ఏదైతే రీజన్ ఉంటుందో దాన్ని మనం ఏమంటాం, నెకింగ్ రీజన్ అని చెప్పేసి అంటాం, నెకింగ్ రీజన్. సో వన్స్ ఎఫ్ పాయింట్ దగ్గరికి అది చేరుకుంటే ఫటీగ్ స్ట్రెస్ దగ్గరికి అది చేరుకుంది అని చెప్పేసి అర్థం. అక్కడ ఈ విధంగా కంప్లీట్గా బ్రేక్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా బేసికల్లీ మైల్ స్టీల్లో స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అనేది మనకు అప్టైన్ అవుతుంది అన్నమాట. సో దాని యొక్క షేప్ ఎలా ఉంటుంది దీన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు. దాని యొక్క షేప్ ఫస్ట్ లీనియర్గా ఉంటుంది, దాని తర్వాత కర్వ్ షేప్లో ఉంటుంది, అది ఎలాస్టిక్ లిమిట్ వరకు అక్కడ వరకు ఓకే మనకు బాగానే వస్తుంది. దాని తర్వాత సి పాయింట్, అప్పర్ ఈల్డ్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతాం. అండ్ ఆ విధంగా స్ట్రెస్ అనేది తక్కువగా పడిపోతుంది. అండ్ అదేవిధంగా ఆ పడిపోయిన స్ట్రెస్కి ఒక్కసారిగా స్ట్రెయిన్ అనేది పెరిగిపోతుంది. ఈ విధంగా స్ట్రెయిన్ అనేది పెరిగిపోతుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ ఏమవుతుంది, స్ట్రెయిన్ హార్డెనింగ్ అనేది జరుగుతుంది. స్ట్రెస్ పెంచిన తర్వాత ఇంకా స్ట్రెస్ పెంచితే నెకింగ్ జోన్లోకి వచ్చేస్తాం. ఇంకా పెంచితే ఇక్కడ మనం సిగ్మా ఎఫ్ దగ్గర బ్రేకింగ్ అనేది జరుగుతుంది. కంప్లీట్లీ పర్మనెంట్లీ డిఫార్మేషన్ అనేది జరుగుతుంది. దాని యొక్క దాన్ని మళ్ళీ మనం ఇంకా ఎప్పుడు కూడా జాయిన్ చేయలేము. ఓకే, ఇక్కడ మీకు ఇదంతా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఓ ఈజ్ ద ప్రొపోర్షనాలిటీ లిమిట్, ఓబి ఈజ్ ద ఎలాస్టిక్ లిమిట్. ఓబి వరకు ఎలాస్టిక్ లిమిట్ అన్నమాట. దట్ మీన్స్ ఏం జరుగుతుంది, వన్స్ లోడ్ రిమూవ్ చేసిన తర్వాత, స్ట్రెస్ రిమూవ్ చేసిన తర్వాత దాని ఒరిజినల్ షేప్ని రిటైన్ చేసుకుంటుంది. దాని తర్వాత స్లిపేజ్ ఆఫ్ కార్బన్ ఐటమ్ జరుగుతుంది, దానివల్ల స్ట్రెస్ అనేది పడిపోతుంది. ఓకే, సి నుంచి స్ట్రెస్ అనేది పడిపోతుంది, కిందకి పడిపోతుంది. సో సి నుంచి సి డాష్ విత్ విదిన్ మాలిక్యులర్ మాస్ లీడ్స్ టు డ్రాప్ డౌన్ ఆఫ్ స్ట్రెస్ మార్జినల్లీ ఫ్రమ్ సి టు సి డాష్. సో సి టు సి డాష్ బేసికల్ ఏమవుతుందంటే స్లిపేజ్ ఆఫ్ కార్బన్ ఐటమ్ జరగడం వల్ల స్ట్రెస్ అనేది పడిపోతుంది. సి అనేది అప్పర్ ఈల్డ్ పాయింట్ అండ్ సి డాష్ అనేది లోర్ ఈల్డ్ పాయింట్, ఆల్సో నేనస్ ఈల్డ్ స్ట్రెస్ అని చెప్పేసి. సి డాష్ని మనం ఈల్డింగ్ స్ట్రెస్ అని చెప్పేసి కూడా అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎఫ్ఈ 250 యూస్ చేస్తే ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 250 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. సి డాష్ డి ఏదైతే ఉందో అది కాన్స్టెంట్ రీజన్ అనమాట. అక్కడ ఈల్డింగ్ అనేది విపరీతంగా జరుగుతుంది, స్ట్రెయిన్ అనేది పెరిగిపోతుంది, స్ట్రెస్ పెంచకముందే పెరిగిపోతూ ఉంటుంది.
దాన్ని మనం ఈల్డ్ ప్లాటీ అని చెప్పేసి అంటాం. దాని తర్వాత డిఈ దగ్గర హార్డెనింగ్ స్ట్రెయిన్ హార్డెనింగ్ అనేది జరుగుతుంది. మెటీరియల్ స్టార్ట్స్ ఆఫరింగ్ రెసిస్టెన్స్ అగెన్స్ట్ డిఫార్మేషన్. దాని తర్వాత డిఫార్మేషన్ చేయడం అంటే డిఫార్మేషన్ని రెసిస్ట్ చేయడం మొదలు పెడుతుంది అన్నమాట. మళ్ళీ దాని తర్వాత అందుకే కదా అది నెకింగ్ జోన్లోకి ఎంటర్ అవుతుంది. ఈఎఫ్ అనేది నెకింగ్ రీజన్ జరుగుతుంది. వేరే డ్రాప్ డౌన్ ఆఫ్ స్ట్రెసెస్ అక్కర్ అప్ టు ఫెయిల్యూర్ పాయింట్. నెకింగ్ రీజన్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ డక్టైల్ మెటీరియల్. ఈ నెకింగ్ రీజన్ అనేది ఓన్లీ డక్టైల్ మెటీరియల్లో మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే స్టీల్ అల్యూమినియం మెగ్నీషియం లాంటి డక్టైల్ మెటీరియల్స్ మాత్రమే అప్టైన్ అవుతుంది. డక్టైల్ మెటీరియల్స్ అంటే ఏం లేదు, బేసికలీ ఎప్పుడైతే లోడ్ అప్లై చేస్తారో అప్పటికప్పుడే సడన్గా డిఫార్మేషన్ రాకముందు ఒక గ్రాడ్యువల్ డిఫార్మేషన్ టెంపరీ డిఫార్మేషన్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రబ్బర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, సో అది మనం సమ్ సార్ట్ ఆఫ్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ మనం దానిపైన లోడ్ అప్లై చేస్తాం, టెన్సైల్ స్ట్రెస్ అనేది అప్లై చేస్తామని చెప్పేసి అనుకోండి, అది ఇలా ఎలాంగేట్ అవుతుంది. ఓకే, వదిలేం కానీ మళ్ళీ దాని యొక్క ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఏ మెటీరియల్లో జరిగినా కానీ దాన్ని డక్టైల్ మెటీరియల్ అని చెప్పేసి ఉంటాం. సో స్టీల్ కూడా అదే విధంగా ఎలాంగేట్ అవుతుంది లోడ్స్ వల్ల, టెంపరేచర్ వల్ల, విండ్ ఫోర్సెస్ వల్ల. ఓకే, ఈ విధంగా దాంట్లో డక్టిలిటీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇన్ మైల్డ్ స్టీల్ ఏబీసీ ఆర్ క్లోజర్ టు ఏచ్ అదర్. ఏబీసీ అనేవి ఒకదానికొకటి క్లోజ్గా ఉంటాయి అన్నమాట. దేర్ ఫోర్ నోన్ యాజ్ లీనియర్ ఎలాస్టిక్ మెటీరియల్ అండ్ ఈల్డ్ స్ట్రెస్ అండ్ ఎలాస్టిక్ స్ట్రెస్ ఇస్ టేకెన్ యాజ్ 250 N/mm. ఒకవేళ 250 స్టీల్ యూస్ చేస్తే ఓకే ఈల్డ్ స్ట్రెస్ లేకపోతే ఎలాస్టిక్ స్ట్రెస్ ఏదైతే మనకు ఇక్కడ అప్టైన్ ఉంది దాన్ని మనం 250 N/mm కన్సిడర్ చేస్తాం. ఫ్రాక్చర్ ఆర్ ఫెయిల్యూర్ ఇన్ మైల్డ్ స్టీల్ డిపెండ్స్ అపాన్ ద పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ప్రెజెంట్ ఇన్ ఏ స్టీల్. సో ఫ్రాక్చర్ అనేది లేకపోతే ఫెయిల్యూర్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది, ఎన్ని నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ అనేది లేకపోతే ఎంత పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ అనేది స్టీల్లో యూస్ చేయబడింది దాన్ని బట్టి ఫెయిల్యూర్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ ఎక్కువ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ వచ్చేసింది అది బ్రిటిల్ చేసేస్తుంది అన్నమాట, డక్టిలిటీని కోల్పోతుంది, త్వరగా వచ్చేస్తుంది ఫెయిల్యూర్ అనేది. ఒకవేళ కార్బన్ ఐటమ్స్ తక్కువగా ఉన్నాయి ఓకే అప్పుడు ఫెయిల్యూర్ అనేది స్లోగా వస్తుంది ఆబ్వియస్లీ. సో ఈ క్లాస్లో ఇంతవరకే, స్టే ట్యూన్ ఫర్ మై అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.